ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఇష్యూ చాలా హాట్ టాపిక్ అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించి రెండున్నర సంవత్సరాలుగా ఈ కేసు డ్రాగన్ అవ్వడం ఆమె ఈడీ విచారణకు హాజరు కావట్లేదంటూ పలుసార్లు నోటీసులు ఇవ్వడం నిన్న ఏంటంటే కేవలం విచారిస్తామని చెప్పేసి అసలు చడీ చెప్పుడు కాకుండా పక్కా ప్లాన్ ప్రకారం తీసుకెళ్ళిపోవడం ఇప్పుడు విచారణ టైంలో ఆమెను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆమె తరపు న్యాయవాది వినిపించడం రెండు వాదనలు వినిపిస్తున్నాయి అంటే విచారణ టైంలో ఆమెను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇందులో ఈడీ పప్పులో కాలేసినట్టే అంటూ ఆమె తరపు లాయర్ చెప్పడం జరిగింది అసలు కవిత ఇష్యూలో ఏం జరుగుతుంది ఒకటండి ఆమె ఒక కేసులో ఇన్వాల్వ్ లిక్కర్ కేసులో ఇన్వాల్వ్ అయింది మీరు గుర్తించాల్సింది ఏమంటే ఇది మానభంగము మర్డర్ కేసు లేకపోతే యాక్సిడెంట్ కేసు కాదు ఇవన్నీ గవర్న్డ్ బై సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కు సంబంధించినటువంటి అఫెన్సెస్ ఇంకోటి ఏమిటంటే పిఎంఎల్ఏ అంటే ఇది దేశంలో జరిగేటువంటి ఒక ఎకనమిక్ అఫెన్స్ మీకు డిఫరెన్స్ ఏమిటంటే సుప్రీంకోర్టులో ఒక స్పెసిఫిక్గా ఈ పి పిఎంఎల్ఏకి ఒక భద్రత ఉంది ఏమిటంటే దీంట్లో అరెస్ట్ చేస్తే ఏ సిఆర్పిసి దీనికి వర్తించదు బహుశా అడ్వకేట్ గారు అనుకోని ఉంటారు మహిళని రాత్రిపూట అరెస్ట్ చేయకూడదు అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి అడ్వకేట్ ఎవరైతే కోర్టు ఉందో ఆ కోర్టులో పర్మిషన్ తీసుకోవాలి అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకోవాలి ఆ వారెంట్ తీసుకొని వేరే కోర్ ఇక్కడ అవెన్యూ కోర్టులోకి ఎవరైతే కోర్టు ఉందో ఆ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనేటువంటిది అది మామూలు ప్రొసీజర్ కానీ ఈ ఎకనమిక్ అఫెన్సెస్లో ఎప్పుడు కూడా అది అవసరం లేదు ఓకే ఎక్కడ లోకల్ కోర్టులో పోయి ప్రొడ్యూస్ చేసుకొని అక్కడ నుంచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఆ ట్రాన్సిట్ వారెంట్లో ఆమెని ఇతర దేశాలకు ఇతర రాష్ట్రానికో ఇతర ప్రదేశానికో ఆమెని తీసుకెళ్లాలనేది తప్పది ఆ విధంగా భావించకూడదు ఎందుకంటే ఇట్ ఈస్ అ స్పెషల్ ఎకనమిక్ అఫెన్స్ సో ఈ ఎకనమిక్ అఫెన్సెస్లో అంతా కూడా ఇది వర్తించదు మామూలుగా సిఆర్పిసి మర్డర్లో ఇంకో రేపులో ఇంకో కేసుల్లో అయితే అది వర్తిస్తుంది సో అందువల్ల అది ఇట్ ఈస్ నాట్ అన్ అఫెన్స్ అని నా అభిప్రాయం ఆ విధంగానే చట్టం ఉంది ఓకే నార్మల్గా అంటే కొందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈడీ దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు లీక్స్ ఇస్తుంటారు ఇవి ఉన్నాయి అనేసి అంటే చెప్పకపోయి చెప్పినట్టు కొన్ని ఈవెన్ ఈ పర్పస్లో తీసుకెళ్తారంటూ మీడియా లీక్స్ ఇస్తూ ఉంటారు బట్ కవిత విచారణకు సంబంధించి ఎలాంటి ఎవిడెన్సు ప్రొవైడ్ చేయట్లేదు ఎక్కడ చూపించట్లేదు ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఆమె తరపు అభిమానులు కావచ్చు లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు కేవలం రాజకీయ కక్ష సాధింపు అన్న ఒక అపవాదం విషయం అండి మీరు గమనించాలి లీక్లు ఇవ్వడమే తప్పు ఏ డిపార్ట్మెంట్ అయినా భద్రత విషయంలో కానీ ఈ అరెస్ట్ల విషయంలో కానీ గోప్యతను పాటించాలి అది కోర్టు వారికి విన్నవించేటంత వరకు బయట వాళ్ళకి తెలియపరచకూడదు అది సిబిఐ కానీ ఈడీ కానీ ఇంకోటి కానీ లోకల్ పోలీస్ కానీ నార్కోటిక్ బ్యూరో కానీ ఎన్ఐఏ కానీ తమ ఇన్వెస్టిగేషన్ని బయటికి తెలియపరచకూడదు ఒకవేళ లీగులు ఇస్తున్నారు అంటే అది చట్టవిరుద్ధం తప్పు కూడా ఇకపోతే ఈ ఈ కేసులో పిఎంఎల్ఏలో అది స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి ఆ కేసు సిఆర్పిసి కిందికి రాదు కాబట్టి లీగులు ఇచ్చే పరిస్థితి లీగులు ఇస్తాము వస్తాము అవంతా ఉట్టి మాటలు అదే కాకుండా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ అథారిటీ ఉందో వారికి పవర్ ఉంటుంది స్పెషల్ పవర్ ఉంటుంది ఆమెనే అరెస్ట్ చేసి తీసుకెళ్ళే ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసే ప్రసక్తే లేదు ఆధారాలు ఉన్న తర్వాత అట్లాంటి ఆధారాలు దొరికిన తర్వాతనే అంతవరకు కూడా విట్నెస్గానే పిలుస్తారు ఆధారాలు ఒకసారి అందుకే మీరు చూడండి ఫస్ట్లో కవిత గారిని ఒక విట్నెస్గానే పిలిచారు తర్వాత అనుమానితురాలుగా చేర్చారు ఆ తర్వాత ముద్దాయిగా చేర్చారు అంటే చిన్న చిన్నగా వారికి ఆధారాలు లభించినాయి ఆధారాలు లభించిన తర్వాత ఆమెని అక్యూజుడ్గా చేర్చారు అక్యూజుడ్గా చేర్చిన తర్వాత మిగతా ప్రొసీజర్ అంతా కూడా అయిపోతుంది కాబట్టి ఈమెని విట్నెస్కి బదులుగా ఆమె ఇప్పుడు ఇంకా మీ మీరు ఇంకోటి ఏమిటంటే ఎవరైతే కొందరు వ్యక్తులు ఈమెకి ముందు ఎవరైతే కోఅ్యూటివ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ రిలవెంట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ లా అయితే ఎక్కడైతే వాడు సాక్షిగా ప్రవేశపెడతారో ఆ తర్వాత వాడిచ్చిన సమాచారంతో సేకరించిన ఎవిడెన్స్ అంతా కూడా అది ఎవిడెన్స్ యాక్ట్లో వ్యాలిడిటీ అవుతుంది కాబట్టి ఈ లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా ఎవరైతే చెప్పారో వారిచ్చిన ఆధారాలతో మరిన్ని రికార్డును సేకరించి తద్వారా ఏమైనా అరెస్ట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ఈ చట్టాలు ఆమెకి ఏదో ఇక లోకల్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి అది అంత రాదండి ఇట్ ఈస్ క్వైట్ లీగల్ అరెస్ట్ చేశారని నా అభిప్రాయం అది కూడా నిజమే కూడా అది కోర్టులో తీసుకెళ్ళడం జరిగింది ఆమె తరపు లాయర్ సుప్రీం కోర్టులో మేము కేసు వేస్తామనేసి ఉంటున్నా ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటంటే కవితకు బెయిల్ వస్తుందా రాదా ఇప్పుడు ఒక విషయం అరెస్ట్ అయిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో బెయిల్కు అప్లై చేసుకునేటువంటి అధికారం ప్రతి ముద్దాయికి ఉంటుంది ముద్దాయిగా ఆరోపించబడిన ప్రతి వ్యక్తికి ముద్దాయి కంటే ముద్దాయిగా ఆరోపించబడిన ప్రతి వ్యక్తి ఈడీ అరెస్ట్ చేసినా సిబిఐ అరెస్ట్ చేసిన వారికి అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల తరువాత వాళ్ళు బెయిల్కి అప్లై చేసుకోవడానికి అర్హులు ఆ విధంగా అప్లై చేయవచ్చు అప్లై చేసిన తర్వాత ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్ ఇంకో విషయం ఏమిటంటే ఇట్లాంటి కేసెస్లో అంటే ఫైనాన్షియల్గా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇన్వెస్టిగేషన్ జరిగే ఏ కేసులోనైనా సుప్రీంకోర్టు ఒకటే చెప్పింది బెయిల్స్ ఇచ్చేటప్పుడు మామూలు కేసుల్లో కాకుండా జాగ్రత్తగా పరిశీలించి ఇవ్వండి అని అంటే తొందరపడి మర్డర్ కేసులో మానభంగం కేసులోనూ ఇచ్చినట్టు త్రీ నాట్ ఫోర్ ఏలోనో త్రీ థర్టీ టూలోనో ఇచ్చినట్టు ఇవ్వద్దండి అని ఒక ఆర్డరే ఉంది కాబట్టి డెఫినెట్గా దీన్ని అంత సులభంగా బెయిల్ వస్తుందని నేను అనుకోను అయితే ఇప్పుడు సీఎం అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది కాబట్టి కవిత కూడా వస్తుంది అన్న ఒక చిన్న లింక్ ప్రయత్నం చేస్తుంది ఉండొచ్చు చెప్పలేము ఇప్పుడు ఇట్ ఈస్ ఫర్ ది కోర్ట్ కోర్టు భావించి వీరి అరెస్ట్ ఇప్పుడు అరెస్ట్ ఎందుకు చేస్తారు అంటే అరెస్ట్ ఎందుకు చేస్తారంటే ఈ అరెస్ట్ చేయబడిన వ్యక్తి దేశం నుంచి పారిపోతాడను లేదా ఆయన ఆయన కానీ ఆమె కానీ అరెస్టు అయితే అరెస్ట్ కాకపోతే ప్రజల్లో ఉంటే ఆ ఎవిడెన్స్లన్నీ డిస్ట్రాయ్ చేస్తారనో లేదా ఆ సాక్షులను ప్రభావితం చేస్తారనో ఈ కారణాల వల్ల వాళ్ళని జైల్లో పెడతారు సో ఈ కారణాలన్నీ అవసరం లేదు ఆమె ఈ పైన పేర్కొన్నవన్నీ ఏమి చేయరు అని చెప్పి అనుకుంటే డెఫినెట్గా బెయిల్ ఇస్తారు దాంట్లో పెద్ద ఆలోచించే విషయం ఏమీ లేదు చెప్పలేం మనము ఆమె దగ్గర ఏ ఇప్పుడు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయకపోవడానికి బెయిల్ రావడానికి కారణం ఏమిటంటే అతని పైన ఉన్న అభియోగాలు ఏమిటి తర్వాత ఈ కేసులో ఈడీకి ఉన్న సేకరించిన కేజ్రీవాల్ పైన సేకరించిన సాక్ష్యాధారాలు ఏమిటి అవి చూస్తారు ఆయనకు నిజంగా ఇన్వాల్వ్మెంట్ ఏమిటి డైరెక్ట్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అంటే అందులో లేదా లేదా ఈ ఒక్క అదే కాకుండా ఈమె ఇప్పుడు ఎకనామిక్ అఫెన్స్ లో మనీ ల్యాండరింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మనీ ల్యాండరింగ్ అంటే ఏంటి ల్యాండరీ అంటే ఏమిటి అంటే పరిశుభ్రం లేని బట్టల్ని ల్యాండరికి వేస్తే శుభ్రం చేసి తీసుకొస్తారు అని కదా ఈ మనీ ల్యాండరింగ్ అంటే ఏమిటి అంటే మీరు ఇల్లీగల్ గా సంపాదించినటువంటి సంపదని లీగల్ చేసుకుంటున్నారు ఇది దేశంలో ఎకనమిక్గా దేశం ఎకనమిక్గా మీరు దెబ్బతీయడానికి ఉపయోగించేటువంటి ఒక టూల్ కాబట్టి దీన్ని మామూలు నేరం కింద పరి పరిగణించరు డెఫినెట్గా దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే డెఫినెట్గా బెయిల్ వస్తుంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే బెయిల్ రావడం కష్టం ఎందుకంటే డిప్యూటీ సీఎం ఇప్పటికి దాదాపు రెండు సంవత్సరాలైందేమో మనీసూర్య అరెస్ట్ అయ్యి రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు బెయిల్ రాలేదు మిగతా వాళ్ళకి ఏడు ఎనిమిది ఇద్దరు ముగ్గురికి బెయిల్ వచ్చింది కాబట్టి చెప్పలేం అదేవిధంగా కేజ్రీవాల్కి కేజ్రీవాల్ కింద పనిచేసిన ఆయనకేమో రెండేళ్ళైనా బెయిల్ రాలేదు కేజ్రీవాల్కేమో బెయిల్ వచ్చింది ఇవాళే ఆయన రెండు మూడు సార్లు విచారించింది నాలుగైదు సార్లు ఆయన నేను రానని చెప్పాడు నేను ఐఎమ్ నాట్ ఈ నాకేదో పనులు ఉన్నాయి నేను రావడం లేదని లెటర్ రాశాడు ఆ విధంగా ఆయనకి ఇచ్చారు ఇవాళ ఫైనల్గా ఆయనకి బెయిల్ ఇచ్చారు అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఆ కేసులో లేకపోయి ఉండొచ్చు చాలా తక్కువ ఉండొచ్చు ఆయన ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి ఆయనకు బెయిల్ వచ్చింది లేదా అదే విధంగా సాక్షులను ప్రభావితం చేయడం కానీ ఆయనకు సంబంధించిన మెటీరియల్ని డిస్ట్రాయ్ చేయడము లేకపోతే మెటీరియలే లేకపోయి ఉండొచ్చు ఆయన ఈ సమ ఈ కేసులో ఆయన యొక్క ప్రమేయం చాలా మినిమంగా ఉండి ఉండొచ్చు అందువల్ల ఆయనకు బెయిల్ వచ్చింది లేకపోతే ఆయన అరెస్ట్ చేస్తారు బెయిల్ రా ఇప్పుడు సిసోడియాకి డెప్యూటీ సీఎంకి బెయిల్ వచ్చింది బెయిల్ రాంది సీఎంకి ఎందుకు రాదు వచ్చిండాలి కదా ఆయనకు ఆ సిసోడియాకి కూడా బెయిల్ వచ్చి ఉండాలి కదా రాలేదంటే కారణం ఏమి ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది సాక్ష్యాధారాలు ఉంటాయి అదేవిధంగా ఆయన బయటకు వస్తే ప్రమాదకరం అని చెప్పి లేదా దేశం వదిలిపెట్టి పారిపోతాడనో ఇవన్నీ ఉంటాయి కదా అందువల్ల ఆయనకు బెయిల్ రాలేదు ఈయనకు బెయిల్ వచ్చింది మన కవితకు కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు డెఫినెట్గా ఆమె మనీ లాండరింగ్ పాల్పడలేదు ఆమెకు తగిన సాక్ష్యాధారాలు లేవు ఈడీ దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలను సేకరించలేకపోయిందనో ఉంటే డెఫినెట్గా బెయిల్ వస్తుంది ఆల్మోస్ట్ మొదటి నుంచి కూడా మీరు ఒక మాజీ పోలీస్ ఆఫీసర్గా కేసును అయితే కంప్లీట్గా అయితే ఫాలో అవుతూ ఉంటారు మీకున్న అంచనా ప్రకారం అంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం బెయిల్ వస్తుందని అనుకుంటున్నారా రాదనుకుంటున్న ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మబ్బులో వెతికినట్టే మబ్బులో ఎక్కడుందో తెలియకుండా వెతికినట్టే ఇప్పుడు సాక్ష్యాధారాలను సేకరించేది ఈడీ వాళ్లకు తప్ప జడ్జికి తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఊహించలేదు ఒకవేళ ఊహించి చెప్తే అది పొరపాటే అంటే ఇంత పగడ్బందా కేవలం సోదాలు చేస్తామని చెప్పేసి అప్పటికప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడం కావచ్చు అప్పటికప్పుడు ఫ్లైట్ బుక్ చేయడం కావచ్చు అప్పటికప్పుడు మనం పిక్ చేయడం కావచ్చు ఇవన్నీ చూస్తే పక్కా పగడ్బందీగానే ఈడి స్కెచ్ చేసి కరెక్ట్గా రంగంలోకి దిగింది అనేది ఇంకో వాదన డెఫినెట్గా ఇప్పుడు ఆయన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతనే సర్చ్ సర్చ్ వారెంట్ తీసుకున్నారు సర్చ్ వారెంట్ చేసి అది ప్రొసీజర్ సర్చ్ చేసేటప్పుడు కూడా సర్చ్ ప్రొసీజర్ని ఫాలో అవుతారు ఏమేమి సర్చ్ చేశారు ఏమేమి సర్చ్లో ఏమేమి సేకరించారు వాట్ ఆర్ ది రికార్డ్స్ అనేది చూస్తారు అది అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు అరెస్ట్లో కూడా రాస్తారు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశామనేది కూడా క్లియర్ కట్గా రాసి ఇస్తారు కాబట్టి కొంతవరకు అరెస్ట్లో ఏమి రాసినారో అది క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి తెలుస్తుంది మనలకు కష్టం ఎందుకంటే ఆ కేసుని ఎంత ఫాలో అయినా రికార్డెడ్గా వాళ్ళు ఇప్పుడు ఎవరైతే అప్రూవర్గా మారిన వారు ఇచ్చిన సమాచారము ఇప్పుడు మీరు అప్రూవర్ కాకముందు సాక్షిగానే తీసుకున్నారు సాక్షిగానే విచారించారు నేను రానంటే కూడా ఏం చేయలేదు వస్తానంటే కూడా విచారించారు వాళ్ళ అడ్వకేట్ ముందు విచారించారు అదంతా జరిగింది ఒకసారి ఆమెను అనుమానితులుగా చేసినారంటే దెర్ ఈజ్ సమ్ ఎవిడెన్స్ అని ఆమెని ముద్దాయిగా చేసినారు అంటే దెర్ ఈజ్ డెఫినెట్లీ కాంక్రీట్ ఎవిడెన్స్ అని కానీ ఇవేమీ కేజ్రీవాల్కి లేవు మీరు చూ గమనించండి కేజ్రీవాల్ని విచారించినప్పుడు విచారణకు రమ్మని చెప్పినప్పుడు యాజ్ ఎ విట్నెస్గానే రమ్మన్నారు కానీ ఎక్కడా చార్జ్షీట్లో అనుమానితుడిగా చేర్చలేదు కాబట్టి హీ గాట్ బెయిల్ ఓకే కవిత విషయంలో అంత తొందరగా బెయిల్ వస్తుందని నేను అనుకోను అంటే ఇప్పుడు సౌత్ స్కామ్లో మెయిన్ లీడ్ కవిత గారు అనేసి అంటూ మొదటి నుంచి కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి కూడా అదే డ్రాగన్ అవుతూ వస్తుంది ఇప్పుడు కనుక ఆమెనంటే రిమాండ్కి పంపిస్తే ఫర్దర్గా ఇంకా ఇది ఎలాంటి టర్న్ తిరిగే అవకాశం ఉంటుంది షీట్ వేస్తారు విచారణ కొనసాగిస్తారు తర్వాత ఇంకా ఈవెన్ ఇంకా సమాచారం అంటే ఈమెను పోలీస్ కస్టడీకి తీసుకొని మీ అప్రూవర్ని కూర్చోబెట్టుకొని కన్ఫ్రాంట్ చేస్తారు అదే కాకుండా ఇంక కొన్ని రికార్డ్స్ ఉంటాయి ఈ రికార్డ్స్ని కన్ఫ్రాంట్ చేస్తారు ఇది ఈ విధంగా మనీ లాండరింగ్ జరిగింది ఫలానా వ్యక్తి దగ్గర నుంచి మీరు డబ్బులు ఈ విధంగా సేకరించారు ఆ డబ్బుల్ని ఈ విధంగా ఫలానా దేశానికి పంపించారు ఆ దేశంలో నుంచి మళ్ళీ మనీ లాండరింగ్ ఈ దేశానికి ఈ విధంగా వచ్చింది రికార్డ్స్ అన్నీ ప్రూవ్ చేయడానికి ఆమెను పోలీస్ కస్టడీకి అడుగుతారు ఆ కస్టడీలో తీసుకొని విచారిస్తారు విచారించి ఫర్దర్గా చార్జ్షీట్ వేసేదానికి అవకాశం ఉంది లేదు ఈమె ఇన్వాల్వ్మెంటే లేదు అని కోర్టు భావిస్తే బెయిల్ రావచ్చు నా అభిప్రాయంలో ముద్దాయిగా ఒకసారి అయిన తర్వాత ఈడీ ఎప్పుడు కూడా సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేయదనేటువంటిదే నా భావన ఓకే అంటే ఇప్పుడు పిఎంఎల్ సెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు సుప్రీంలో విచారణ జరుగుతున్నా ఏమైనా అరెస్ట్ కాబట్టి మాక్సిమం అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల్లో అయితే ఖచ్చితంగా రిమాండ్ పంపించే అవకాశాలు ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రిమాండ్ చేసిన తర్వాత మళ్ళీ సుప్రీం కోర్టులో బెయిల్కి వేస్తారు బికాస్ అరెస్ట్ అయిన ఇరవై నాలుగు గంటల తర్వాత ప్రతి ముద్దాయికి ఆరోపించబడిన ముద్దాయి కాదు కదా ఆరోపించబడిన ప్రతి ముద్దాయికి ఎలిజిబిలిటీ ఉంటుంది బెయిల్కు అప్లై చేయవచ్చు ఆమె ప్రాథమికంగా ఇంకో విషయం ఏమంటే ఈ బెయిల్ రాకపోవడానికి కారణం ఏమంటే లోయర్ కోర్టులలో చేయాలి ఫస్ట్ లోయర్ కోర్టులలో చేయకపో ప్రొసీజర్ ఫాలో అయితే ఆ లోయర్ కోర్టులో బెయిల్ వస్తే రావచ్చు బెయిల్ సామాన్యంగా ఇవ్వరు తర్వాత ఇలా ఇలాగే హైకోర్టులోను తర్వాత సుప్రీంకోర్టులోనూ వేస్తారు దీనికంతా టైం టేకన్ కాబట్టి కొద్ది రోజులు ఆమెని జైల్లోనే ఉంచుతారు నా భావన